ఈ వైసీపీ ఎమ్మెల్యే మళ్ళీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమట. ఈసారి గెలిస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే పెద్ద ఆశలే పెట్టుకున్నారని అంటున్నారు. ఆయన అనుచరులు ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2024 ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్. ఆయన 2019 మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని ఓడించారు. అది 5,000 ఓట్ల తేడాతో జరిగింది. ఈసారి మరో 5,000 పెంచేశారు. అయ్యన్నను 30,000 ఓట్ల తేడాతో ఓడిస్తానని పెట్ల శపథం చేస్తున్నారు. అయ్యన్నకు వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ తెచ్చి కలిపేసుకుంటున్నారు. గతంలో టీడీపీలో అయ్యన్న కూటమిలో కనిపించిన వారిని వైసీపీ వైపు లాగేశారు. ఆయన ప్రచారం జోరు మీద చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి పదవి కన్ఫర్మ్ అన్న వార్త వైసీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహం ఇస్తోంది. ఇది కావాలని చేశారా లేక ఊహాగానాలే నిజమవుతాయా అన్నది ఎవరికీ తెలియదు. అయితే నర్సీపట్నంలో చూస్తే అయ్యన్న దశాబ్దాల పాటు మంత్రిగా ఉన్నారు. ఆయన ముందు ఎవరు చేశారో తెలియదు, కానీ అయ్యన్న తరువాత మాత్రం వేరే వారికి ఆ పదవి దక్కలేదు. ఇప్పుడు పెట్ల కనుక రెండవ మారు భారీ మెజారిటీతో గెలిచి అయ్యన్నను ఓడిస్తే తప్పకుండా జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారానికి ప్రాతిపదికగా అయితే ఉంది అని అంటున్నారు. అయ్యన్న బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన ఐకాన్గా వెలిగారు. ఇప్పుడు ఆయన సీనియర్ అయిపోయారు. జిల్లా రాజకీయాలలో పెట్ల కనుక కుదురుకుంటే తప్పనిసరిగా మంత్రి పదవితో ఆ ప్లేస్లోకి వెళతారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.